హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్గా నేను కంప్యూటర్ వీడియోస్ చేశాను కదా, అందులో చాలామంది నాకు కమెంట్ సెక్షన్లో అడిగారు ఇలాంటి లిక్విడ్ కూలర్స్ మీరు అన్బాక్సింగ్ ఎందుకు పెట్టారని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇది షూట్ చేశాను అప్పుడు కంప్యూటర్ అసెంబ్లింగ్ కంటే ముందు, కాకపోతే ఎవరైనా అడిగితే పెడదామనుకున్నాను. ఇది 240mm లిక్విడ్ కూలర్ నా సిస్టంలో వాడింది, క్రాక్ ఎన్ X52 అని. ఇది NZXT బ్రాండ్ది, వాళ్ళు నాకు రివ్యూ కోసం పంపించారు ఈ యూనిట్. ఇది నా మొన్న రీసెంట్ పీసీ బిల్డ్లో ఇదే నేను వాడింది. దీనిది కూడా అన్బాక్సింగ్ పెట్టమని అడిగారు నాకు కొంతమంది, అందుకే ఈరోజు అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎవరు తెలుగులో ఈ లిక్విడ్ కూలర్స్ గురించి అంత డీటెయిల్గా చెప్పలేదు, దీని యూజెస్ అది కూడా మీరు చెప్పండి అన్నట్టు పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు రేడియేటర్ అన్ని డీటెయిల్స్ ఉన్న, దాని ఫీచర్స్ అన్నీ ఇక్కడ రాసున్నాయి. ఇది ఏ సిపియూ సాకెట్స్కి సపోర్ట్ చేస్తుందని రాసింది. వారంటీ డీటెయిల్స్ ఉన్న, పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ మీరు అంటే ఒరిజినల్ దాని సిపియూ పైన హీట్ సింక్ సర్ఫేస్ ఎంత ఉంటుంది అనేది అక్కడ మీకు అంటే దాని ఏరియా అదంతా డీటెయిల్గా రాస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ మీరు స్టాక్ కూలర్ వస్తుంది కదా, అంటే మీకు సిపియూ లేదన్నా కొంటే దాని ఎంబడి వచ్చే కూలర్ స్టాక్ కూలర్ దాని పర్ఫార్మెన్స్కి దీనికి X52 ఇది పెడితే మీకు ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంటుంది అనేది అక్కడ రాసుంది. అంటే అరౌండ్ 25% వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది మనము చెక్ చేద్దామండి. ఇక్కడ అన్ని సిస్టమ్ రిక్వైర్మెంట్స్, మొత్తం స్పెసిఫికేషన్స్, ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది పిక్చర్. అది మీ ఇన్స్టాలేషన్ అనేది మీ క్యాబినెట్ పైన కూడా డిపెండ్ ఉంటుందండి. అంటే రేడియేటర్ మీరు ఫ్రంట్ పెట్టుకోవాలా పైన పెట్టుకోవాలా అనేది మీ ప్రతి క్యాబినెట్కి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అవి కూడా ఉన్నాయి. క్యామ్ సాఫ్ట్వేర్ తోటి దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది అంటే ఎట్లా కనెక్ట్ చేయాలి, దాని ఫ్యాన్ సైజు, డైమెన్షన్స్ అవన్నీ ఇక్కడ, అంటే ఫ్యాన్ ఎన్ని బ్లేడ్స్ డిజైన్ అదంతా డీటెయిల్ ఇక్కడ రాస్తుంది. క్యామ్ సాఫ్ట్వేర్ గురించి ఇక్కడ మొత్తం, అంటే ఇది క్యామ్ పవర్డ్ RGBAIO లిక్విడ్ కూలర్ అండి. ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇందులో మీరు సాఫ్ట్వేర్ నుంచి మొత్తం దీని RGB లైటింగ్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను మొత్తం మీకు కంప్లీట్ ఫిట్టింగ్ కూడా చూపించేస్తాను. ఇది అన్బాక్స్ చేస్తే ఫస్ట్ పైన మీకు యూజర్ మాన్యువల్ వచ్చింది, అంటే ఇన్స్టాలేషన్ గైడ్. ఇది మొత్తం డీటెయిల్గా చదువుకోవాలండి మీరు, ఎందుకంటే ఇందులో మీకు AMD ప్రాసెసర్కి వేరే టైప్ ఫిట్టింగ్ ఉంటుంది, ఇంటెల్ ప్రాసెసర్స్కి వేరే టైప్ ఫిట్టింగ్ ఉంటుంది. దానికి అన్ని యాక్సెసరీస్ ఉన్న, హార్డ్వేర్ వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇట్లా 1, 2, 3, 4 అని ఎట్లా ఫిక్స్ చేయాలి, ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలి అంత క్లియర్గా రాసుంటుంది. దానికి ఒక పెద్ద టెక్నీషియన్ లాగా కూడా ఏం అవసరం లేదు నాలెడ్జ్. మీరు ఆ పేపర్లో ఉన్న డయాగ్రామ్స్ని ఫాలో అయిపోతే వితిన్ మినిట్స్లో మీరు ఈజీగా ఈ లిక్విడ్ కూలర్ని మీ సిపియూ పైన ఫిట్ చేయొచ్చు. దీని అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, సిపియూ జనరల్గా ఏంటంటే మీకు స్టాక్ కూలర్ తోటి వస్తుంది. ఒక్కోసారి అసలు కూలరే రాదు, మీరు తర్వాత బయట హీట్ సింక్ కూలర్ మీరు సపరేట్ తీసేసుకోవాలి. అంటే కూలర్ కాకుండా మీరు మామూలు హీట్ సింక్ను ఫ్యాన్స్ కొంటారు జనరల్లీ, అంటే బడ్జెట్లో. చిన్న చిన్న కంప్యూటర్స్కి అయితే అది పర్వాలేదండి, కానీ గేమింగ్ను వీడియో ఎడిటింగ్ కంప్యూటర్స్కి ఆ కూలర్స్ సరిపోవు. ఇప్పుడు ఇందులో మొత్తం మీకు స్పేర్స్ అన్నీ ఏమేమి వచ్చినాయి చూపిస్తాను. ఇక్కడ మీకు AMD ఉన్న, ఇంటెల్కి సపరేట్ బ్రాకెట్స్ వచ్చినాయి ఒక ప్యాకెట్లో. ఇవన్నీ ఐటమ్స్ నేను తీసి మీకు క్లియర్గా చూపిస్తాను. రెండు ఫ్యాన్స్ వచ్చినాయి. ఇవి ఫ్యాన్స్ మాత్రం RGB ఫ్యాన్స్ కావండి, నార్మల్ ఫ్యాన్సే. ఇంకా కేబుల్స్ అవి కంప్లీట్ మీకు ప్యాకెట్స్లో ప్యాక్ అయ్యి వచ్చినాయి. ఇది రేడియేటర్ ఉన్న, మీకు కింద పంప్ ఉంది, దాని AIO పంప్. ఆ పంప్ చాలా బ్యూటిఫుల్ లుక్స్ ఉంటాయి మీకు, అంటే ఆ పంప్లో మధ్యలో దాంట్లో ఇన్ఫినిటీ మిర్రర్ డిజైన్ అండి అది. అంటే అందులో మీకు ఇట్లా డీప్గా RGB కలర్స్లో గ్లో అవుతూ ఉంటుంది లుక్స్ కోసం. ఇవన్నీ మొత్తం ఐటమ్స్ మనకు వచ్చినాయి. మీకు ఈవెన్ ఇప్పుడు ఆ ఫ్యాన్స్ వద్దనుకుంటే సపరేట్గా RGB ఫ్యాన్స్ దొరుకుతాయి, మీరు ఆ ఫ్యాన్స్ రీప్లేస్ చేసుకోవచ్చు RGB ఫ్యాన్స్ తోటి. కాకపోతే రేడియేటర్కి ఫ్యాన్స్ RGB పెట్టడంలో మీనింగ్ లేదండి, అందుకే కంపెనీ నాన్ RGB ఫ్యాన్సే ఇచ్చింది. ఎందుకంటే రేడియేటర్ పైననో ఫ్రంట్లోనో ఉంటుంది, ఒక సైడ్ నుంచి అయితే వ్యూ బ్లాక్ అవుతుంది. మీరు RGB వేసినా ఒకటే సైడ్ నుంచి కనపడుతుంది, అది కూడా ఎక్కడో పైన లేకపోతే సైడ్కో ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాన్స్ RGB ఏమైనా అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కాంపోనెంట్స్ అందులో వచ్చినాయి. ఇవి అంటే మొత్తం కాంపోనెంట్స్ మీరు ఫిక్స్ చేసే ముందు ఇందులో ఒక్క స్క్రూ కానీ ఒక్క నట్ బోల్ట్ ఏదన్నా మిస్ అయిందనుకోండి మొత్తం కూలర్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్కి వచ్చే ఈ చిన్న చిన్న హార్డ్వేర్ స్క్రూస్ అవి ఉంటాయి కదా, అవి మీకు బయట మళ్ళీ సేమ్ టు సేమ్ దొరకదు. మీకు 0.25mm తేడా వచ్చినా స్క్రూ ఇంకా వేరే మీరు హార్డ్వేర్ షాప్లో కొనుక్కొచ్చి స్క్రూ వేసి ఫిట్ చేస్తానంటే వర్క్ అవ్వదు అది. అందుకే కొంచెం స్క్రూస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి దీన్ని, అంటే మీరు మిస్ప్లేస్ చేయొద్దు. ఇవి దాంతోపాటు వచ్చిన రెండు ఫ్యాన్స్ అండి. ఇవి రెండు రేడియేటర్ పైన డైరెక్ట్ ఫిట్ అయిపోతాయి, అది కూడా మీకు ప్రొసీజర్ చూపించేస్తాను. ఇంకా ఈ కేబుల్స్ అండి, ఇవి కేబుల్స్ ఒకటేమో మీకు పవర్ ఇవ్వడానికి, దాని అంటే AIO పంప్ ఉంది కదా దానికి, సాటా కేబుల్ ఉంది కదా దాని పవర్, సాటా పవర్ ఇవ్వడానికి. ఇంకోటి మీకు
యూఎస్బీ కేబుల్ వచ్చింది, అది మీరు మదర్ బోర్డ్లో కనెక్ట్ చేసేస్తే మీరు ఆ క్యామ్ సాఫ్ట్వేర్ నుంచి దీని లైటింగ్ అంతా కంట్రోల్ చేయొచ్చు. ఇది మీకు ఇంటెల్కి ఒక బ్రాకెట్ ఉంది క్లాంప్, ఇంకోటి ఏఎండి కోసము. మీరు ఏ ప్రాసెసర్ వాడితే అక్కడ దాని మీద నంబరింగ్ ఉంటుంది, అది చూసి సేమ్ క్లాంప్ యూస్ చేయాలి. ఇదండి రేడియేటర్. ఇది ఇందులో ఏముంటుందంటే అన్ని అల్యూమినియం కాపర్ ఫిన్స్ ఉంటాయి. అది ఆ పంప్ ఏం చేస్తుందంటే సిపియు మీద ఉన్న హీట్ని అందులో పంప్లోకి లాగేసుకొని అందులో లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ అంతా ట్యూబ్లోంచి రన్ అయ్యి మీకు రేడియేటర్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మీకు ఫ్యాన్స్ నుంచి హీట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మీకు సిపియు పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇవి అంటే ఇలాంటి లిక్విడ్ కూలర్స్ వాడినప్పుడు. అది జనరల్గా ఏంటంటే గేమింగ్ వాళ్ళకును వీడియో ఎడిటింగ్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అండి. అంటే మంచి ప్రీమియం ప్రాసెసర్స్ యూజ్ చేసి హై అంటే దాన్ని మొత్తం దాని పీక్స్కి తీసుకెళ్ళి పర్ఫామ్ చేపిస్తుంటారు కదా, అంటే దాన్ని మ్యాక్సిమం దాన్ని సిపియుని పిండేద్దామని చూస్తారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకు ఇలాంటి లిక్విడ్ కూలర్స్ కావాలి. ఇదండి, ఈ సర్ఫేస్ని మీరు చేత్తో టచ్ చేయొద్దు, ఎందుకంటే దాని మీద ఆల్రెడీ మీకు థర్మల్ పేస్ట్ పెట్టేసి వచ్చింది, అంటే సిలికాన్ బేస్ గ్రీస్ అంటారు, హీట్ సింక్ కాంపౌండ్ అంటారు. అది గ్రే కలర్ ప్యాచ్ కనపడుతుంది కదా, అది ఏంటంటే అది థర్మల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మీకు సిపియు హీట్ని ఆ పంప్లోకి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ పేస్ట్ ఒకవేళ మీరు చేత్తోటి టచ్ చేసి అంత తీసేసారనుకోండి దీని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సపరేట్గా కూడా మీకు కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పేస్ట్ మీకు ట్యూబ్స్ ఇంజెక్షన్స్ లాగా ట్యూబ్స్ దొరుకుతాయండి, అవి తెచ్చి మీరు పేస్ట్ పెట్టుకోవచ్చు. దీంట్లో కంపెనీది ప్రీ ఇన్స్టాల్డ్ అంటే దానిపైన హీట్ సింక్ కాంపౌండ్ వచ్చింది కాబట్టి మీకు సపరేట్గా పేస్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇదంతా నేను సిపియు పైన ఇది ఫిట్ చేసి నా క్యాబినెట్లో డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నా కంప్యూటర్లో ప్రాసెసర్ ఏసెస్ ఉంది 2700X ఏఎండిది, దానిపైన స్టాక్ కూలర్ ఉండింది. ఆ స్టాక్ కూలర్ పైన ప్రాబ్లం నాకు ఏమయ్యేదంటే నేను ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అది 82 డిగ్రీస్ టచ్ అయిపోయి దానికి మొత్తం వార్నింగ్ వచ్చేది, అంటే కంప్యూటర్ సిపియు ఈజ్ అంటే రీచింగ్ 82 డిగ్రీస్, ఇట్ మే షార్ట్ ఇన్ యువర్ సిపియూస్ లైఫ్ అని చెప్పేసి నాకు డైలాగ్ మాటిమాటికి వచ్చేసి చాలా ప్రాబ్లం. మరి ఇట్లాంటి ఎండాకాలంలో అయితే ఇమీడియట్ 15 మినిట్స్ లోపలనే అది వచ్చేస్తూ ఉంటుంది సిపియు హీట్ అవుతుందని, అట్లా అయితే మనం వర్క్ చేయలేము. నేను 4K ఫైల్స్ అట్లా ఎడిట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ హై ఎండ్ గేమ్స్ ఫుల్ అల్ట్రా గ్రాఫిక్స్లో ఆడినప్పుడు కూడా సేమ్ అదే డైలాగ్ వస్తుంది స్టాక్ కూలర్ పైన. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మీకు వార్నింగ్ వస్తుంది. ఇట్లా మీరు డైరెక్ట్ ఆ పంప్ దాని మీద అక్కడ సిపియు పైన స్క్రూస్ అలైన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి దాని క్లాంప్ ఉంది కదా అది ఫిట్ చేసి 4 దానికి పై టాప్ నుంచి ఫిట్ చేయడానికి 4 స్క్రూ హెడ్ లాంటివి వచ్చినాయి, అవి మీరు ఇక్కడ నుంచి టైట్ చేయాలి. ఇది ఓవర్ టైట్ చేయొద్దండి, అక్కడ వచ్చి ఆగిపోతే స్క్రూ డ్రైవర్తో అక్కడికి ఆపేయాలి. జిగ్జాగ్ ప్యాటర్న్లో మీరు స్క్రూస్ ఫిక్స్ చేయాలి, అంటే ఒకటి అటు పెట్టిన తర్వాత ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకోటి నేను రేడియేటర్ పై సైడ్ పెట్టాను, మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ రేడియేటర్కి ఫ్యాన్స్ ఆల్రెడీ నేను ఫిక్స్ చేసేసాను, అవన్నీ మీకు ఫ్యాన్ ఫిట్టింగ్ అదంతా చూపించేస్తే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. ఇక్కడ మీరు పంప్కి సపరేట్గా మీకు మదర్ బోర్డులో పంప్కి పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ పిన్ అక్కడ పెట్టేసి లోపల మీకు దాని ఆర్జీబీ లైటింగ్ కోసం సపరేట్ మీరు సాటా పవర్ ఇచ్చుకోవాలండి సాటా కేబుల్ నుంచి. ఇంకా మీరు ఒకటి యూఎస్బీ తీసుకొచ్చి 2.0 పోర్ట్లో ఒక కేబుల్ సపరేట్ ఇచ్చాడు కదా, దాంతో క్యామ్ సాఫ్ట్వేర్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇదండి, దానిపైన స్టిక్కర్ తీసేస్తే మీకు లైట్ షేడ్ కనపడుతుంది కదా NZXT అని, అది మొత్తం సిస్టమ్ ఆన్ అయిన తర్వాత ఇట్లా గ్లో అవుతుంది. ఇప్పుడు మీకు కంప్లీట్ రెడీ ఉందండి. పైన మీరు రేడియేటర్ ఫ్యాన్స్ కూడా చూడొచ్చు, చాలా కూల్గా నడుస్తుంది. నేను మీకు యాక్చువల్ డెమో కూడా ఇస్తాను. నేను ఇది యూజ్ చేయకముందు నా కంప్యూటర్లో ఒక ఏదైనా ఒక వీడియో క్లిప్ 4Kది ఎక్స్పోర్ట్ చేస్తే ఈజీగా 10-15 మినిట్స్లోనే సిపియు టెంపరేచర్ 82 డిగ్రీస్ వెళ్ళిపోయేది, అంటే చిన్న హీట్ సింక్ స్టాక్ కూలర్ తోటి. ఇప్పుడు ఇది నేను అంటే స్క్రీన్ రికార్డ్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఇప్పుడు NZXT క్రాకెన్ పెట్టిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే ఎంతసేపు అయినా కానీ మనకి టెంపరేచర్ నేను చాలా అంటే 2-3 అవర్స్ కూడా పెట్టి ఎక్స్పోర్ట్ చేసి చూశాను, మ్యాక్స్ 65 వరకు టచ్ అవుతుంది. అయితే ఫస్ట్లో 82-85, ఒక్కొక్కసారి 90 కూడా టచ్ అయింది. అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు 90 ఎక్కడ మీకు 65 ఎక్కడ, మీరు చూడొచ్చు చాలా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఇట్లా ఉంటే మీ సిపియు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మీకు కూలింగ్ కూడా బాగుంటుంది.
బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా కంప్యూటర్ది అసలు మీకు కూల్గా నడుస్తుంది, అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకే చాలామంది హై అంటే ఎండ్ పీసీస్కి కంప్యూటర్స్కి ఇలాంటి లిక్విడ్ కూలర్స్ ఫిట్ చేసుకుంటారండి. అయితే తెలుగులో మనకి ఇలాంటి ఎవరు వీడియోస్ చేయలేదని చెప్పేసి నేను చేశాను. అంటే ఎవరికైనా కంప్యూటర్ రిలేటెడ్ కంప్యూటర్స్ ఫిట్టింగ్ చేసుకునే వాళ్లకు దీనివల్ల ఏమైనా నాలెడ్జ్ గెయిన్ అయితే అవ్వచ్చు. సరే అండి, మరి మీరు ఇక్కడ చూసుకున్నారు కదా అంటే డిఫరెన్స్, లిక్విడ్ కూలర్ పెడితే లిక్విడ్ కూలర్ పెట్టకపోతే సేమ్ మన వెహికల్లో కార్లో రేడియేటర్ లాగా పనిచేస్తుందండి. ఇంజన్ హీట్ అయితే రేడియేటర్ ఎట్లా హీట్ బయటకు వేసేస్తుందో ఇది కూడా కంప్యూటర్లో మీ ప్రాసెసర్ హీట్ని బయటకు తీసి బయటపడేస్తుంది. చాలా యూస్ఫుల్ ఉన్న బెనిఫిట్. దీని కాస్ట్ వచ్చేసి 13,000 రూపీస్ ఉంది. ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, మీరు ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.